ఫ్రెండ్స్, ఇది సొరకాయ నువ్వుల పొడి కర్రీ అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం. హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నా పేరు లక్ష్మి, వెల్కమ్ టు లక్ష్మి ఛానల్. ఈరోజు మీకు సొరకాయ నువ్వుల పొడి వేసి కర్రీ ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటా అండి. ఇదిగోండి, ఇది ఎక్కువ మంది ఉంటే కాయంతా వండుకోవచ్చండి, కొంతమంది ఉంటే హాఫ్ కట్ చేసుకుని వండుకోవచ్చండి. సొరకాయ లేతగా ఉండాలంటే ఇలా గుజ్జితే లేతగా ఉన్నట్టు తెలుస్తుందండి. ఇది కట్ చేసి ముక్కలుగా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదిగోండి ఆనపకాయని సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఒక ఉల్లిపాయ, రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలి, ఎండుమిరపకాయలు, కొద్దిగా చింతపండు, నువ్వుల పొడి, రుచికి సరిపడ ఉప్పు. ఇప్పుడు మనము కర్రీని ప్రిపేర్ చేసుకున్నాము. ఇంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకున్నాం. ఇదిగోండి, నూనె కాగినాక కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనం. ఇదిగోండి ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలు కొద్దిగా వేగినాక కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు చక్కగా ఎర్రగా వేగినాయి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి మనం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకున్నాక మనము చక్కగా దీని మీద మూత పెట్టుకొని చక్కగా సిమ్లో పెట్టి ఈ సొరకాయ ముక్కల్ని ఉడికించుకోవాలండి. ఇదిగోండి మధ్య మధ్యలో మూత తీసుకొని సొరకాయ ముక్కల్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఇదిగోండి రుచికి సరిపడ ఉప్పు. కొద్దిగా పసుపు వేసుకొని చక్కగా కూర అంతా ఒకసారి కలుపుకోండి. నీళ్ళు పోయకూడదు, నీళ్ళు పోస్తే సొరకాయ ఉడకదు. ఇలాగా చిన్న మంట మీదే ఆయిల్లోనే సొరకాయని ఉడికించుకోవాలి. ఈ కూర చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇప్పుడు మళ్ళీ దీని మీద మూత పెట్టుకొని కొద్దిగా వాటర్ వేద్దాం. ఇప్పుడు సొరకాయ తొందరగా ఉడికిపోతుంది.
ఎందుకంటే ఫ్రెండ్స్ మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం మనం. సొరకాయ ఉడికిందో లేదో చూద్దాం. ఇందులో మనం కారం వేయొద్దండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా చింతపండు పులుసు వేసుకుందామండి. కొద్దిగా ఉడికిందండి. ఇప్పుడు మనము మూత పెట్టుకుందాం, నీళ్ళు లేకుండా ఈ నీళ్ళు పాడేసేసి మూత పెట్టుకుందాం. ఎందుకండి నీళ్ళు లేకుండా మూత పెడతాం. ఎందుకండి మూత తీసేసి ఇంకా మీడియం ఫ్లేమ్లో ఇలాగా ఒక 2 లేక 3 నిమిషాలు ఉడికించుకుందాం. ఉడికించుకొని మనము కొద్దిగా నువ్వు పొడి వేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు మనం నువ్వుల పొడి వేసేసుకోవాలి. సొరకాయ ముక్కలు బాగా ఉడికినాయి, చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి కలిపేసేసి మనం స్టవ్ ఆర్పేసుకోవడం. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్స్ వేసానండి. నేను సర్వింగ్ బౌల్లో వేసి చూపిస్తానండి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన సొరకాయ నువ్వుల పొడి కర్రీ రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలో తినొచ్చు, అన్నంలో కూడా తినొచ్చు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.